హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనదీపు కిచెన్. ఈరోజు పిల్లలకి పెద్దవాళ్ళకు ఎంతో ఇష్టమైన సాల్టీగా క్రిస్పీగా ఉండే మూంగ్ దాల్ని రెడీ చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో పొట్టలేని పెసరపప్పును తీసుకుందాం. పెసరపప్పు మునిగే విధంగా అలాగే కొద్దిగా ఎక్కువగానే వాటర్ పోసి మనం పెసరపప్పుని 3 గంటల పాటు నానబెట్టుకుందాం. 3 గంటల తర్వాత మన పెసరపప్పు వాటర్లో పెద్దగా ఉబ్బాయి. ఇప్పుడు ఈ పెసరపప్పుని వాటర్ నుంచి మనం ఫిల్టర్ చేసుకొని సపరేట్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని దానిపైన ఫిల్టర్ పెట్టుకొని ఈ ఫిల్టర్లో వాటర్ పెసరపప్పుని వేసేసుకుందాం. అప్పుడు మనకి పెసరపప్పు మాత్రమే వాటర్ నుంచి సపరేట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం పెసరపప్పుని కూడా మనం ఫిల్టర్లోకి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. అప్పుడు దానిలో ఉన్న వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. 2 నిమిషాల తర్వాత ఫిల్టర్ని తీసుకొని వేరే ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్లో మన పెసరపప్పుని వేసుకుందాం. క్లాత్ పైన పెసరపప్పుని కొద్దిగా స్ప్రెడ్ చేస్తూ తడిపోయే విధంగా దీనిని తుడుచుకోవాలి. పెసరపప్పులో తడి అనేది అస్సలు లేకుండా ఉండేంత వరకు కూడా మనం తుడుచుకోవాలి. తుడుచుకోవడం వలన ఆల్మోస్ట్ పోయింది. ఇప్పుడు కాటన్ క్లాత్లో వాటర్ లేనిస్ దగ్గర ఒక 2 మినిట్స్ పాటు ఇలానే ఉంచుదాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దానిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ముంగదాల్ని ఫ్రై చేసుకోవడానికి మనం ఒక స్ట్రైనర్ని తీసుకొని వడకట్టి పెట్టుకున్న పెసరపప్పుని కొద్ది కొద్దిగా దానిలో వేసుకుంటూ చేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ వేడైంది కాబట్టి స్ట్రైనర్ని ఆయిల్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ముంగదాల్ని ఫ్రై చేసుకోవాలి. స్ట్రైనర్ లేకుండా మనం ఆయిల్లో డైరెక్ట్గా అయినా ఫ్రై చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఆయిల్ని ఫ్రిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ముంగదాలు చిన్నగా ఉంటాయి కాబట్టి మన గరిటతో తీయడం ఇబ్బంది అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుందాం. కలర్ అనేది ఎక్కువగా చేంజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఎక్కువగా చేంజ్ అయితే గట్టిగా అవుతాయి. ఈ విధంగా 1 నుంచి 2 నిమిషాల పాటు పట్టుకొని ఉంటే దానిలో ఉన్న ఆయిల్ అంతా ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో టిష్యూ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ముంగదాల్ని వేసుకుందాం. అదేవిధంగా ప్రాసెస్ని రిపీట్ చేసుకుందాం. కొద్ది కొద్దిగా స్ట్రైనర్లో తీసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకున్న ప్రతిసారి కూడా కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకోవాలి. దాన్ని టిష్యూలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా అన్నీ ఈక్వల్గా ఉండే విధంగా మనం ముంగదాల్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫిల్టర్లోనే ఉండడం వలన ఆయిల్ అనేది ఎక్కువగా పట్టకుండా, చూసారు కదా, మన ముంగదాల్ అనేది ఆయిలీ లేకుండా చాలా చక్కగా రెడీ అయింది. ఇప్పుడు ముంగదాల్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ కానీ అంతకన్నా తక్కువ కానీ సాల్ట్ని తీసుకొని ముంగదాల్తో మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా సాల్ట్ మొత్తం కలిసేటట్లుగా పైకి కిందికి ముంగదాల్ని మిక్స్ చేసుకోవాలి. మనం కొంచెంగా స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళైతే మిరియాల పొడినైనా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఎంతో టేస్టీగా చాలా క్రిస్పీగా ఉండే ముంగదాలు అనేవి మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.